మాట తప్పము మడమ తిప్పము అన్న మాటకి కట్టుబడి ఉన్న వ్యక్తి మన రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి అని చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కొనియాడారు. తిరుచానూరు వద్ద గల జెడ్పీ హై స్కూల్లో మంగళవారం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలలో భాగమైన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను జనవరి 2024 నుండి 2,750 రూపాయలు పెన్షన్ కు 250 రూపాయలు పెంచి 3,000గా ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని రాష్ట్ర నలుమూలల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా తిరుచానూరు జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ సైతం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఆవా తాతల మొహంలో చిరునవ్వులు చూడడానికి ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పెన్షన్ కానుకను పెంచారని అన్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్ పొందాలంటే నరకయాతనగా ఉండేదని, ప్రస్తుతం మన ప్రభుత్వంలో పింఛన్ పొందడం చాలా సులభంగా మారిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని తెలిపారు. తిరుపతి రూరల్ మండల పరిధిలో 37 గ్రామాలు ఉండగా 15,924 మంది లబ్ధిదారులకు 4,72,26,000 రూపాయల వైఎస్ఆర్ పెన్షన్ నిధులు నేరుగా వారికి అందుతున్నదని వివరించారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు ఏ ఒక్క కులానికో, వర్గానికో, రాజకీయ పార్టీకో పరిమితం కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ యశోదమ్మ, పేరూరు సర్పంచ్ దామినేటి కేశవులు, సాయినగర్ సర్పంచ్ రమణ, అవిలాల సర్పంచ్ వెంకటరమణ, డిఆర్డీఓ పీడీ జ్యోతి, ఎంపీడీఓ రమేష్, ఈఓ పిఆర్డి గిరిధర్ రెడ్డి, తిరుచానూరు పంచాయతీ కార్యదర్శి శివశంకర్ రాజు, తిరుచానూరు ఎంపీటీసీలు నరేష్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పరాశరేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్గానికి కాదు, ప్రతి ఒక్క వర్గం బాగుండాలి, అందరూ బాగుండాలని ఒకే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి పనిచేస్తున్నారు. అందుకు ఉదాహరణ ఈరోజు మనకి 2019 ఒక నెల ముందు ప్రతి ఒక్క అవ్వదాత అందరికీ పెన్షన్ 1,000 రూపాయలు వచ్చేది. దాని తర్వాత మన ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది పాదయాత్రలో 2,250 నుంచి క్రమక్రమంగా పెంచుకుంటూ 3,000 రూపాయలు చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు సుమారు 4,50,000 మందికి 4,50,000,000 రూపాయలు మన ఒక తిరుపతి ఊరిలో మనం పెన్షన్లు ఇస్తున్నామంటే అది మన ముఖ్యమంత్రి గారి ఘనతని చెప్పి మనందరికీ చెప్పుకోవచ్చు.